మునగాకు పప్పు చేస్తున్నానండి. ముందుగా కందిపప్పును శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. అందులో మునగాకు కొత్తిమీర వేసుకోవాలి. మునగాకు వేసిన కొత్తిమీర కూడా వేసుకున్నాక కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 3 విజిల్స్కి పప్పు ఉడికిపోద్ది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం ఎలాగో చూద్దాం. ఆయిల్ వేసుకొని, కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని కన్నం పెట్టుకొని అందులో చల్లమిరపకాయలు వేసుకోండి. ఈ చల్లమిరపకాయలు వేసుకోండి, పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో వెల్లుల్లిపాయలు వేసుకోండి, ఆవాలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, కొంచెం కరివేపాకు వేసుకోండి. అన్నీ బాగా వేగాక పప్పుని బాగా మెత్తగా పప్పు గత్తతో రుద్దుకొని అందులో కొంచెం ఉప్పు నిమ్మకాయని పిండుకోండి. ఇలా చేసుకున్నాక ఆ పప్పు గత్తతో రుబ్బేసాక పప్పుని తాలింపు దాంట్లో వేసుకోండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ చల్లమిరపకాయలు వేసుకోవడం వల్ల. మునగాకు పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.